హాయ్, ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఐటమ్ పచ్చి దోసకాయ ఊరగాయ. ఇది 1 ఆర్ 2 డేస్ కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ దోసకాయని ముక్కలు చేసేసుకొని అందులో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. కలిపి పక్కన ఎందుకు పెట్టుకుంటామంటే కొంచెం వాటరు అనేది వస్తే మనకి బాగా ఊరుతుంది, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఆవు పొడి, మెంతి పొడి పౌడర్ చేసి పెట్టుకొని అది వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ మనం కలుపుకోవాలి. ఇలా మనం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని అది చల్లారిన తర్వాత ఇందులో పోసుకొని, ఎందుకంటే మనం ఆయిల్ యూజ్ చేస్తున్నాం, ఇది ఊరగాయ కాబట్టి అది టేస్ట్కి బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో, ఇడ్లీలో ఎంతో రుచిగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. కావాల్సిన వాళ్ళు ఇందులో కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.